ఫైనల్లీ మనమైతే మరి రామేశ్వరం అయితే చేరుకున్నాను. రామేశ్వరం చేరుకున్నాకైతే మనమైతే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 6 అయితే ఇప్పుడే వచ్చేసి అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ 22 బావుల నీళ్లు స్నానాలు చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడైతే ఇది ఫేమస్. ఆ బావుల్లో నీళ్ళు స్నానం చేస్తే మాత్రం చాలా పుణ్యం వస్తుంది అండ్ మనకి ఉన్న దోషాలన్నీ తీరుతాయి అనేది ఇక్కడ నమ్మిక. సో ఇది మనం తీసుకున్న హోటల్, హోటల్ సర్వానా భవన్. సో ఈ హోటల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే అయితే వచ్చేసినాము. నైట్ అంతా కూడా అయితే నిద్ర అయితే లేదు. సో మనం అయితే నడుచుకుంటూ అయితే వాటర్ కాడికి వెళ్తున్నాము. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం అయితే బావుల్లో స్నానం చేయకముందే ఇక్కడ సముద్రంలో అయితే స్నానం చేసి అయితే రావాలి. ఇది మనం తీసుకున్న హోటల్ కాడ నుంచి అయితే సముద్రం అయితే ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. మనకి ఈ చుట్టుపక్కల మొత్తం సముద్రం ఉండటం కారణంగా మనం అయితే ఇక్కడ నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. బై వాక్లో అయితే వెళ్ళిపోవచ్చు. మొత్తం అయితే 4 గేట్లు అయితే ఉంటాయి ఈ టెంపుల్కి. సో 4 మార్గాల నుంచి అయితే లోపలికి వచ్చు. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనే 4 ద్వారాలు అయితే ఉంటాయి. సో మనం అయితే నడుచుకుంటూ వెళ్ళైతే సముద్రుడి స్నానం అయితే మనం చేసేసుకోవచ్చు. ఈ సముద్రుడి స్నానం పేరు కూడా మనకైతే అగ్నితీర్థంగా అయితే పిలుస్తారు. ఈ అగ్నితీర్థంలో అయితే మనమైతే స్నానం చేసిన తర్వాత అయితే మనమైతే 22 బావుల్లో స్నానానికి అయితే వెళ్ళిపోవాలి. ముందుగా అయితే అగ్నితీర్థానికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూసారు ఎర్లీ మార్నింగ్ అయితే ఇక్కడ చాలా అయితే క్రౌడ్ అయితే ఉంది. వీళ్ళంతా అయితే అగ్నితీర్థంలో స్నానం చేసి అయితే 22 బావుల స్నానానికి అయితే వెళ్ళిపోతున్నారు. అందుకే వీళ్ళంతా ఇలానే ఉన్నారు. ఇక్కడ మొత్తం ఆ స్నానం చేసి రావడం వల్ల ఇదంతా తడితడిగా అయితే ఉంటుంది. కొంచెం గలీజ్గా కూడా ఉంటుంది. అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడ ఈ వాటర్ స్నానం చేసిన తర్వాత అందులో ఒక బాటిల్ తీసుకొని అయితే వెళ్తారు. ఎందుకు అంటే ఈ 22 బావుల్లో అయితే స్నానం చేసిన వాటర్ని అయితే మనం ఆ డబ్బాల్లో పట్టుకొని వచ్చేసి కాశీలో అయితే ఈ వాటర్ని అయితే కలపడం జరుగుతుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఈ సముద్ర మార్గానికి పక్కనే అయితే. అగోండి చూడండి, రామేశ్వరం టెంపుల్ అండ్ కోదండరామ టెంపుల్ అండ్ అగ్నితీర్థం. అగ్నితీర్థం అయితే ఇటు సైడ్ పక్కనే ఉండదు. ఇది అండి అగ్నితీర్థం కాడ ఉండే స్తంభాలు ఇవన్నీ. ఈ అగ్నితీర్థం ఇక్కడ అది చూసారా ఎంత పెద్ద పెద్ద స్తంభాలతో అయితే ఉంటుంది. ఇది అయితే అగ్నితీర్థం అనేది పిలుస్తారు. ఇక్కడ చూసారా ఇది ఎంత మడుగు మడుగు ఉన్నదో. చాలామంది ఇక్కడ పొద్దుగానే వచ్చి అయితే స్నానాలు ఆచరిస్తారు. ముందైతే ఇక్కడ అగ్నితీర్థంలో స్నానం చేసిన తర్వాతనే 22 బావుల్లో స్నానానికి అయితే అందరూ కంపల్సరీ వెళ్తారు. ఇంకోటి ఇక్కడ స్పెషల్ ఏంది అంటే సముద్రం కూడా ఇక్కడ అలలు మాత్రం అంత విపరీతంగా అయితే రావు. ఇది ఒక ఇక్కడ మహత్యం అది. చూసారా అలలు మాత్రం అస్సలు లేదు. ఇది సముద్రం, నీళ్లు మాత్రం చాలా ఉప్పగా ఉన్నాయి, అన్ని షిప్స్, బట్ అలలు మాత్రం అస్సలు లేదు. సో అందువల్ల అయితే ఇక్కడ వాటర్ కూడా చాలా గలీజ్గా అయితే ఉన్నాయి, నీట్గా అయితే లేవు. ఇక్కడైతే వాటర్ అయితే చాలా గలీజ్గా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే అంతా ఇక్కడే స్నానాలు చేస్తున్నారు కదా, మురికిగా అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే చాలా చల్లగా కూడా ఉన్నాయి, సాల్ట్ వాటరు. సో ఇందులోకైతే మనం దిగుతున్నాము. ఇక్కడైతే దిగేసి అయితే స్నానం చేసి అయితే ఇదైతే అగ్నితీర్థంగా అయితే పిలుస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే అస్సలు అలలు కూడా రావట్లేదు, గింత కూడా. సో ఇక్కడ స్నానం చేసి అయితే 22 బావుల్లోకి అయితే వెళ్ళిపోవాలి. వాటర్లోకి దిగాలంటే మాత్రం ఎలాగా అనిపిస్తుంది, బట్ ఏంటంటే తప్పదు. ఇక్కడైతే ఈ తీర్థంలో అయితే స్నానం అయితే ఆచరించాలి. సో ఫైనల్లీ అయితే లోపలికి అయితే ఇంకా వెళ్తున్నాం. కింద మాత్రం రాళ్ళు ఉన్నాయి, ఇంకా గాజు పెంకులు కూడా ఉన్నాయేమని అయితే భయం వేస్తుంది. సో అలా అయితే చిన్నగా అయితే నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోయాను. జనాలు చూస్తే మాత్రం చాలామంది అయితే ఏమో మునుగుడు మునుగుతున్నారు. బట్ ఏంటంటే అంతా ఇక్కడే స్నానాలు చేయడం వల్ల ఈ వాటర్ అయితే చాలా గలీజ్గా అయితే చూసారా అస్సలు అయితే క్రిస్టల్ క్లియర్గా అయితే వాటర్లో చాలా గలీజ్ అయితే ఉన్నాయి. కొన్ని వేల మంది అయితే స్నానాలు చేస్తున్నారు. ఈరోజు ఎందుకో చాలామంది జనం అయితే క్రౌడ్ ఫుల్గా ఉంది, బట్ అలలు కూడా రావట్లేదు. కాబట్టి అయితే ఇక్కడైతే అంతా వీళ్ళు చేసిన చెత్త చెదారం మొత్తం ఇక్కడైతే ఉంటుంది. చూసినారా వాటర్ అయితే నోట్లోకి పోయినాయి, చాలా ఎట్నో అనిపించేసింది. సో అయితే 3 మునకలు అయితే మునిగాను, బట్ మై స్పీడ్స్ అయితే దుబ్బేసాయి కొంచెం అయితే లోపలికి పోయాయి. అలా అలా ఫాస్ట్గా అయితే 3 మునకలు అయితే మునిగేసి అయితే వెళ్ళిపోతున్నాను. చుట్టూరు అయితే వీడియోస్ చూస్తున్నాను, అందరూ అయితే చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చూసారు ఎంత వాటర్ అయితే ఇట్లా ఉన్నాయో మడ్గా. సో స్నానం అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ అయితే టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోతాను. ఇదైతే మనం టెంపుల్కి వెళ్ళే గేట్ అయితే ఇదైతే వెస్ట్ గేటు. దాని ఎదురుగా అయితే మనకైతే సముద్రుడి కాడికి అయితే వెళ్ళడానికి ఉంటుంది అగ్నితీర్థానికి. సో స్ట్రైట్గా అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వెస్ట్ గేట్ నుంచి సైడ్కి అయితే ఉంటుంది, రైట్ సైడ్ అయితే. అలా నడుచుకుంటూ వెళ్తే మాత్రం ఇక్కడైతే 22 వీల్స్కి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తారు. అవి టోకెన్స్ అయితే తీసుకోవాలి. సో ఆ టోకెన్స్ తీసుకోవడానికి అయితే మనం క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఫైనల్లీ అయితే క్యూ లైన్లోకి అయితే వచ్చేసాను. ఇదంతా క్యూ లైన్. చూసారు ఎంతమంది అయితే స్నానాలు చేసి అయితే ఈ క్యూ లైన్లోకి వస్తున్నారు.
పిల్లలు పెద్దలు అందరూ అయితే స్నానాలు చేసి అయితే ఇక్కడికైతే వస్తున్నారు 22 వీల్స్ కాడికి. చూసారు ఇక్కడైతే 25 రూపీస్ టోకెన్స్ అయితే ఇస్తారు, రెండు వైపుల నుంచి అయితే వెళ్ళచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది అయితే ఉంటారు, వీళ్ళకి ఒక 100-150 రూపాయలు ఇస్తే మాత్రం డైరెక్ట్గా అయితే తీసుకెళ్తారు, లేకపోతే మాత్రం ఈ పెద్ద క్యూ లైన్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా క్యూ లైన్ అయితే ఉంటుంది, ఈ క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, ఇదంతా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి 25 రూపీస్ టోకెన్ కోసం అయితే. బట్ ఏంటంటే అక్కడ ఉన్న అంటే బకెట్స్ పట్టుకొని అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళకి 150 to 200 దాకా ఇస్తే అయితే పర్ పర్సన్కి అయితే వాళ్ళు అన్ని బావుల్లోని స్నానం అయితే చేయిస్తారు పర్ ఫ్యామిలీకి. బట్ సింగిల్ అయితే మాత్రం 100 రూపీస్ అయితే తీసుకుంటారు, అన్ని బావుల్లో వాటర్ మాత్రం ఒక్కొక్క బకెట్ అయితే మనకి పోస్తారు. బకెట్ అంటే పెద్దగా అయితే ఉండదు, లోటలాగా గింత అంత అయితే ఉంటుంది. రామేశ్వరంలో అయితే 22 బావులు ఉంటాయి కదా, ఆ బావుల పేర్లు ఏంటంటే మొదటి వరుసలో మహాలక్ష్మి తీర్థం, సావిత్రి, గాయత్రి, సరస్వతి, సేతుమాధవ, నల, నీల, గవయ, కవచ, గంధమాధవ, శక్ర, శంకు, బ్రహ్మహత్య పాతక విమోచన, సూర్యచంద్ర, గంగా, యమున, శివ, సర్వకోటి, సత్యామృత, గయా తీర్థాలు అయితే మనకైతే 22 బావులుగా అయితే పేర్లు. సో 22 బావుల్లో మాత్రం స్నానం ఆచరించిన వాళ్ళకి మాత్రం ఉన్న దోషాలు పాపాలు అన్నీ అయితే హరించిపోతాయి. స్నానం ఆచరించిన తర్వాత అయితే మనం అయితే వేరే గేట్ నుంచి, సౌత్ గేట్ నుంచి అయితే బయటకు అయితే వస్తాము. సో సౌత్ గేట్ పక్కన అయితే మనం తీసుకున్న హోటల్ ఉంది కాబట్టి అయితే మనం అయితే హోటల్కి వెళ్ళి అయితే డ్రెస్ చేంజ్ అయితే చేసుకుంటాము, లేకపోతే ఇక్కడైనా డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయటకు వచ్చిన టైంకైతే ఇక్కడైతే ఊరేగింపు అయితే జరుగుతుంది, అదే పక్కన అయితే మన హోటల్, మనం అయితే హోటల్కి వెళ్ళి అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకుని దర్శనానికి వద్దాం.